కీర్తన గ్రంథము 119 50వ వాక్యంలో నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నీ వాక్యమే, చదవండి, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. నా బాధలో, నా బాధలో ఇదే నాకు, ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నెమ్మది కలిగించుచున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నీ వాక్యము సాలు ప్రభువా, నా బిడ్డ బతుకుతాడు. నీ మాట సాలు ప్రభువా, నా కుమార్తె బ్రతుకుతున్నది అంటున్నారు. ఎందుకంటే దేవుని ప్రేమ తెలుసుకున్న వారు, దేవుని ప్రేమ ఎరిగిన వారు మాట్లాడే మాటలు. నీ మాట సాలు ప్రభువా, ఎందుకంటే నీ మాట నాకు ఎంతో శక్తిది, నన్ను బతికిస్తుంది, నా బాధ నుండి నాకు విడుదల కలగజేస్తుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథము 107 19 నుంచి చదవండి. కీర్తన గ్రంథము 107 కష్టకాలమందు, అమ్మా కష్టకాలమందు, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి, వారు ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను, వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారిని బాగు చేసెను. ఆయన ఆయన వారు పడిన గుంటలలో నుండి, ఆయన వారు పడిపోయిన గుంటలో నుండి వారిని విడిపించెను, వారిని విడిపించెను. కష్ట కాలమందు దేవుని ప్రజలుగా మారిపోయారు. ఒకప్పుడు దేవుని ప్రజలై ఈ లోక సంతోషాలను చూసి, ఈ లోకములో ఉన్న ఆడంబరాలు చూసి, ఎందుకంటే అక్కడ నశించే చోట ఎలా ఉంటుందో చెప్పండి, ఆడంబరాలు అట్టహాసంగా ఉంటాయి, విందులు వినోదాలు ఉంటాయి. నశించిపోయే స్థలములో విందులు వినోదాలు సంతోషాలు ఆటపాటలు పోకిరి చేష్టలు ఇవన్నీ ఉంటాయి. కనుక అక్కడ నశించిపోతున్నామని వారికి తెలియదు. సొదొమ గొమొర్రా పట్టణాలలో ఎంతో ఆనందాన్ని చూశారు ప్రజలు. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎందుకంటే ఏ మనుష్యుడు కూడా ఆ లోపలికి వెళితే తిరిగి పరిశుద్ధుడిగా రాలేడు. అలాంటి భయంకరమైన పట్టణాలు, అలాంటి పట్టణాలలో లోతు కుటుంబం వెళ్ళింది. లోతు తన భార్య వెళ్ళారే కానీ బయటికి రాలేకపోయారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు కలగజేసుకున్నాడు. అబ్రహాము ప్రార్థన చేశాడు. ఆ పట్టణము భయంకరమైన ఎభిచారముతో పాపముతో ఈ లోక విందులు ఆనందాలతో సంతోషముతో ఉన్నది. దేవుని హెచ్చరికలు ఆ పట్టణానికి ఏమీ పట్టించుకోటల్లా, నాశనమవుతుంది, దీనికి నాశనము కలగబోతుంది అని దేవుడు హెచ్చరిక చేసినా ఆ పట్టణము పట్టించుకునే పరిస్థితిలో లేదు. కనుక దేవుడు దానికి నాశనము కలిగేటప్పుడు అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అయా, ఆ పట్టణములో 10 మంది నీతిమంతులు ఉంటే లాస్టుకు కాపాడగలవాని ఆ సమయము ఆయన 50 మంది నుంచి 10 మంది వరకు కూడా దేవుడి సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేశాడు. 50 మంది ఉంటే పట్టణాన్ని కాపాడతావా? అలాగే ఆ పట్టణములో మరి 30 మంది ఉంటే, 10 మంది ఉంటే, 20 మంది ఉంటే, లాస్టుకు 10 మంది ఉన్న పట్టణాన్ని కాపాడతా అని దేవుడు మాట తీసుకోవాలనుకున్నాడు. కానీ 10 మంది కూడా లేరు. దేవునికి స్తోత్రము. కనుక నీ ఆవేశము, నీ వేదన నాకు తెలుసు. నీ కుమారుడు ఉన్నాడు కనుక అతన్ని తప్పకుండా కాపాడతానని ఆ పట్టణములో నుండి చేతులు పట్టుకుని ఆ పాపములో ఊబిలో నుండి దేవుడు మరి బయటికి లాక్కొచ్చిన అతని స్వభావాలు మారలేదు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. తన వాక్కును పంపి బాధలో వేదనలో మొరపెట్టే వారికి విడుదల కలగజేస్తున్నాడు. నిజముగా నాకు మొరపెట్టు వారిని నేను తప్పకుండా కాపాడతా, రక్షిస్తా అని వాగ్దానం చేశాడు.
కనుకని కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను ఆయన వారు పడిన గుంటలలో నుండి ఆయన వారు పడిపోయిన గుంటలో నుండి వారిని విడిపించెను విడిపించాడు పడిపోయారు ఇశ్రాయేలీయులు ఇక లేవలేకపోతున్నారు రాలేకపోతున్నారు కానీ అలాంటి సమయములో దేవుడు వారి మొర విన్నాడు ఎందుకంటే నా బిడ్డలు మరి లోకములో సంతోషంగా ఇల్లారు కానీ అక్కడ ఎంతో ఏం చేస్తున్నారు చెప్పండి ఈ రోజు బాధలలో వేదనలో పడిపోయారు కనుక దేవుడు మరలా వారి మొర విని వారిని బయటికి తీసుకుని వచ్చాడంట దేవునికి స్తోత్రము అరల కనుక ఆయన మాట సాలు ఆయన మాట నీకుంటే సాలు చనిపోయిన ఎక్తైనా సజీవంగా లేపబడతాడు కనుక ఆయనలో శక్తి ఉన్నది అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వాక్యాన్ని చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము కూడా ఆకలిగొనడు నా యందు విశ్వాసముంచినవాడు ఎప్పుడూ కూడా దప్పికొనడు అంటున్నాడు కానీ యేసు ప్రభువారు అంటున్నాడు నా యొద్దకు వచ్చువారు నా మాట వినేవారు ఎన్నడు వారికి ఆకలి దప్పులు అనేవి ఉంటాయి కానీ ఆయన ఏం చేస్తారు చెప్పండి వారి ఆకలి దప్పులు తీర్చే దేవుడు తన గుప్పిలి ఇప్పి ప్రతి జీవి కోరికను తీర్చే దేవుడు అన్న ఈ భూమి మీద తన్ను ఎంతమందినైతే ఏర్పాటు చేసుకున్నాడో ఎవరినైతే తన యొద్దకు పిలిచి ఉన్నారో వారందర్నీ కూడా దేవుడు అంటున్నాడు ఎన్నడు వారు ఆకలి కొనరు దప్పిక కొనరు దేవునికి స్తోత్రము హల్లెలూయా ప్రతి అవసరాన్ని తీరుస్తాను అంటున్నాడు దేవుడు వారి ప్రతి అవసరాన్ని తీరుస్తాను అంటున్నాడు కనుక ఈ లోకములో ప్రయాసపడి భారం మోసుకొనుతున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను నేను సాత్వికుడను దీన మనస్సు కలిగిన వాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద మీరు నేర్చుకొనండి అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకును ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము ఎంతో తేలికగా ఉంటుంది అంటున్నాడు ప్రయాసపడి ఈ లోకములో సువార్త ప్రకటించారు యేసు ప్రభువారు మీరు ఎంత కాలము తాగుడు ఎబిశారాలు భయంకరమైన దుర్వ్యసనాలు దోపిడీలు నరహత్యలు మోసములు చేస్తారు ఎందుకు అంత ప్రయాసపడుతున్నారు కనుక రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని ప్రభు పిలిచాడు కనుకనే ఈ లోకంలో అనేక ప్రయాసలు ఎందుకంటే పాప భారాలు కుటుంబ భారాలు నా కుటుంబ భారం నేనేమయ్యాలి నేనే చేయాలని చెప్పి దేవుడి సన్నిధికి రాకుండా అనేకులు దేవుని మందిరంలో కూడుకొనకుండా ఆయన సమీపించుస్తున్న దినాలలో సహాయం చేసే దినాలను కూడా గుర్తించకుండా ఏం చేస్తున్నారు చెప్పండి వారి భారాలు వారే మోస్తున్నారంట వారి భారాలు వారే మోస్తున్నారు దేవుడు అంటున్నాడు మీరు ఆరు రోజులు పనిచేసి ఏడో దినమున నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అన్నాడు కానీ మనం ఏమంటున్నాం చెప్పండి మా భారం ఉంది కదా ఈరోజు కూడా మేము ఆ భారం మోయాల్సిందే అంటున్నాం కనుక దేవుడు అంటున్నాడు మీ ప్రయాసం ఇంకా పెరుగుతుందే కానీ తరగదు రండి మీ కాడి సులువుగా మీ భారాలు తేలిగ్గా ఉంటాయి కనుక నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకునండి నా యొద్దకు వచ్చి మీరు శ్రాంతి పొందండి మీ భారాలన్నీ నేను తేలిక చేస్తా అనే లోకంలో సువార్త ప్రకటించాడు ఆయన గుప్పిలి ఇప్పి చూడండి
కీర్తన గ్రంథం చూడండి 145 15వ వాక్యాన్ని చూడండి తనకు మొరపెట్టు వారికి అందరికి నిజముగా తనకు మొరపెట్టు వారికి అందరికి నిజముగా మొరపెట్టు వారికి అందరికి 10 ఏ వాక్యం చెప్పారమ్మా కీర్తన గ్రంథము 145 15 తీసుకోండి సజీవుల సర్వజీవుల కన్నులు సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి నీ వైపే చూసుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు ఆహారం ఇచ్చుదువు నీవు నీ గుప్పిలిని విప్పి నీవు నీ గుప్పిలను ఇప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు తృప్తి పరచుచున్నావు యెహోవా యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు కృపచూపువాడు తనకు మొరపెట్టు వారి అందరికి తనకు నిజముగా మొరపెట్టు వారి అందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు ఉన్నాడు తన యందు భయభక్తులు గలవారి తన యందు భయభక్తులు కలిగిన వారి కోరికలను ఆయన నెరవేర్చును ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారి మొరను ఆలకించి వారిని రక్షించును వారిని రక్షించును యెహోవా తన్ను ప్రేమించు వారి అందరిని కాపాడును కాపాడును అయితే అయితే భక్తిహీనులందరిని భక్తిహీనులందరిని ఆయన నాశనము చేయును ఆయన నాశనము చేయును నా నోరు యెహోవాను స్తోత్రము చేయును యెహోవాను స్తోత్రము చేయును శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడే అంటున్నారు చెప్పండి సజీవుల సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి సర్వము జీవులు కన్నులు దేవుని వైపు చూస్తున్నాయంట సమస్తము గుప్పిలిపి ప్రతి జీవి కోరిక దేవుడు తీర్చుతున్నాడంట ఈ లోకములో మనమంటే ఆహారము మనకు పెడుతున్న దేవుడు ఈ లోకములో మూగ జీవాలకు అరణ్యములో జీవాలకు అలాగే మరి సముద్రములో ఉన్న జీవాలకు ఎవరు పెడుతున్నారు దేవుడే ఏం చేస్తున్నారు చెప్పండి వాటిని పోషిస్తున్నాడంట దేవుని సైన్యం అంట దేవుని యొక్క సమూహం వాటికి ఆహారాన్ని పెట్టే దేవుడు ఈ సమూహాన్ని పంపించాడు అండి ఐగుప్తు దేశాన్ని నాశనము చేయడానికి మిడతలను పంపించాడు తేళ్లను పంపించాడు కప్పలను పంపించాడు అలాగే పేలును కూడా పంపించాడు అండి దేవుడు ఎంత శక్తివంతుడో చూడండి వాటన్నిటిని పోషిస్తున్నాడు కనుక వాటన్నిటికీ కూడా ఆహారాన్ని సిద్ధపరిచే దేవుడు సమస్త జీవుల కోరికలను ఆయన తీర్చే దేవుడు గుప్పిలి ఇప్పి సమస్త జీవులగా ఆహారాన్ని పెట్టే దేవుడు ఆయన నిన్ను పోషించలేడా దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనలను ఆయన చూస్తున్నాడు నా బిడ్డలు నిజముగా నా తట్టు తిరుగుతున్నారా నిజముగా నా సన్నిధికి వచ్చి ప్రార్థనలో కూర్చుంటున్నారా నిజముగా నా సన్నిధిలో వారి మనస్సు నా వైపు వారు తిప్పుకుంటారేమో నా మాటలు వింటారేమో నేను వారికి ఎందుకంటే వారికి బోధించే బోధలు వారి చెవులలో దూరుతున్నాయో దూరటలేదు అని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి ఆ మాట్లాడే మాట నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నీ మనస్సును చూస్తున్నాడు నీవు ఎటు చూస్తున్నావు ఎటు ఆలోచిస్తున్నావు అని దేవుడు అక్కడ చూస్తూ ఉన్నాడంట కనుక దేవుడు అంటున్నాడు ప్రతి వారి చెవులు తెరవ చేయుటకు దేవుడు శక్తివంతుడై ఉన్నాడు కనుక దేవుడు అంటున్నాడు ఈ లోకంలో ప్రతి వారిని కూడా ఆయన మరి ఏ విధముగా ప్రతి దినము వారికి మేలు కీడు తెలియచేస్తున్నాడో అదే రీతిగా దేవుడు అంటున్నాడు ప్రతి వారికి సహాయం చేయడానికి ప్రతి దినము ఆయన నీ యొద్దకు వస్తూనే ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కానీ నీవు గుర్తించలేకపోతున్నావు నీవు గుర్తించలేకపోతున్నావు దేవుని సన్నిధిని తెలుసుకోలేకపోతున్నావు నీ సున్నితి మార్గాల్లో నడుస్తున్నావు నీ ప్రయాస ఎక్కువగా అనేక ప్రయాసాలను పడుతున్నావే కానీ నా మందిరములో సమస్త జనులకు కావలసిన ఆహారమును నేను సిద్ధపరిచి ఉంచాను అంటున్నాడు సమస్త జనులకు ఆహారాన్ని సిద్ధపరిచాడు
ఈ లోకములో దేవుని మందిరము సమస్త జనులకు ఆనందింపచేసి మందిరాన్ని పరిశుద్ధతను మనకు కలగజేశాడు. ఈ లోకములో దేనిలో నీవు కొరత కలిగి ఉన్నావో ఆ కొరతను తీర్చి నిన్ను సంతోషపరిచి నీకు సమాధానాన్ని ఇవ్వడానికి దేవుడు అన్నాడు. ఆరు దినాలు పనిచేసి ఏడో దినమున నా మందిరములో నీవు కనపడాలి. దేవునికి స్తోత్రము. అలా దేవుడు ఆజ్ఞ తెలియపరుస్తున్నాడు. కనుకనే దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నా యొద్దకు వచ్చు వారిని నేను ఏ మాత్రము ఆకలి కొననివ్వను, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ దప్పిక కొనడు. కానీ మీరు చూసి ఉండి విని ఉండి కూడా మీరు విశ్వాసము లేని వారిగా ఉన్నారు అని కింద లేఖనాలలో చూచి ఉండి విశ్వసింపకై ఉన్నారని మీరు విశ్వసింపకై ఉన్నారని మీతో చెప్పి తిని మీరు చూసి ఉండి కూడా విశ్వసింపకుండా ఉన్నారు. విశ్వాసము లేని వారిగా ఉంటున్నారు. అదే నా బాధ అంటున్నాడు దేవుడు. కనుక దేవుడు ఈ లోకములో మీరు నన్ను చూస్తున్నారు, అనేక ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు, నా సన్నిధికి వస్తున్నారు, మీ ఎడల చేసిన కార్యాలు చూస్తున్నారే, కానీ మీలో విశ్వాసము లేని వారిగా ఉంటున్నారు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా చూడండి, అక్కడ ఒక స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూడండి. 13వ వాక్యాన్ని చూడండి. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, ఈ నీళ్లు తాగే ప్రతివాడు మరలా దప్పిగొనును, మరలా దప్పిగొనును, నేను ఇచ్చే నీళ్లు త్రాగు వాడెప్పుడును, నేను ఇచ్చే నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు, వాడు ఎప్పుడు దప్పిగొనడని నేను వానికి ఇచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఏమన్నారు చెప్పండి, నేను ఇచ్చే ఎవరికైనా ఏ వరాన్నైనా ఏ మాటైనా ఇచ్చానా అది వారిలో ఎలా ఉంటుంది చెప్పండి, నీటి వాగులుగా ఉంటుంది. ఆహారం ఇచ్చాడు, ఎవరికి ఇచ్చారు చెప్పండి, ఒక యదవరాలు తన బిడ్డను మరి ఆమె కలిసి మరి ఎందుకంటే కొద్దిగా రొట్టె ఉన్నది, కొద్దిగా నూనె ఉన్నది, దానితో ఆమె జీవనాన్ని ఆ రోజు వరకే ఆమె జీవనం గడిపి ఆ తర్వాత దేవుడిస్తే తిందాం లేకపోతే లేదు అనుకుని దేవుడి సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తుంది. చేసినప్పుడు ఆకలి బాధ బిడ్డ ఆకలి బాధతో ఉన్నప్పుడు వెళ్ళి తల్లి వెళ్ళి అక్కడ పుల్లలు ఏరుకోవటానికి వెళ్ళినప్పుడు దేవుడు అంటున్నాడు, అదిగో ఆ గ్రామంలో ఉన్న నీతి మంత్రురాలు దగ్గరకు నీ వెళ్ళు, ఎందుకంటే ఆమెకు నిన్ను ఈరోజు ఆమె దగ్గర నీ ఉండు, ఆమె కుటుంబాన్ని నీవు గాడ్ నువ్వు అక్కడ నిలబడి ఆ కుటుంబానికి నీవు పోషణగా ఉండమని ఒక ప్రవక్తను పంపించినప్పుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆమె నీళ్లు మరి అక్కడ పుల్లలు ఏరుకుంటా ఉండగా ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ కొద్దిగా మంచిళ్ళు ఇస్తారా అని అడిగాడు. అడిగినప్పుడు ఆ వంటని అలాగేనని చెప్పి నీళ్లు తేపోవటానికి నీళ్లు తీసుకురాబోవటానికి వెళ్ళినప్పుడు అంటున్నాడు, అమ్మ నీ చేతితో కొద్దిగా రొట్టె ముక్క నాకు కొద్దిగా పెట్టమని అడిగినప్పుడు, నిజం చెప్తున్నానయ్యా నా తొట్టిలో కొద్దిగా పిండి ఉన్నది కానీ బుడ్డిలో కొంచెము నూనె ఉన్నది, అంతగా తప్ప ఏదీ లేదు, నీ ఆకలిని నేను తీర్చలేనయ్యా, ఉన్నది కొద్దిగా అది నా బిడ్డకు పెట్టి నేను ఉంటే తిందాం లేదంటే లేదు, ఈ కరువు కాలంలో ఈ శ్రమల కాలంలో ఈ భయంకరమైన ఈ పాపపు లోకంలో మేము దేవుణ్ణి నమ్ముకున్నామయ్యా, ఆయన ఇస్తే తింటాం లేదంటే చనిపోతాం అని చెప్పి ఉన్న మాట చెప్పినప్పుడు ఆ ప్రవక్త అంటున్నాడు, అమ్మా భయపడవద్దు, నీవు వెళ్ళి నేను చెప్పింది అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను. అందుకు ఏమన్నారు చెప్పండి, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను భయపడవద్దు, పోయి నేను చెప్పినట్లుగా చేయుము, నీవు చేయుము, అయితే అందులో నీవు నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనమని చెప్పగా భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు
కురిపించే వరకు కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు తక్కువ కాదు బుట్టెలో నూనె అయిపోదని బుట్టెలో నూనె అయిపోదని ఇశ్రాయేలుల దేవుడైన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనిను యెహోవా సెలవిచ్చి ఉన్నాడని మాట చెప్పగాని ఆమె మొదటగా బయలుదేరేటప్పుడు అమ్మ నాకు కొంచెం అన్నప్పుడు ఏదోలే కొద్ది పెడదామని ఎల్లింది కానీ చేయటం ప్రారంభించింది అక్కడ ఏమవుతుందో చెప్పండి ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాటల దేవునికి స్తోత్రము హల్లెలూయా బిడ్డలకు పెట్టుకుంటుంది ఆమె తింటుంది అలాగే దైవజనుడికి ఎన్ని కావాలిస్తే అంత ఆహారాన్ని సిద్ధపరిచింది ఆ తర్వాత మరి తన బిడ్డ ఆమె తిన్నారు ఆ దైవజనుడికి మొదటిగా చెప్పినట్టుగా చేసింది మామి 3.5 సంవత్సరాలు ఏ ఆకలి బాధ ఆమెకు తెలియనే తెలియలా దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నా యొద్దకు వస్తే నా మాట వింటే దేవుడు అంటున్నాడు తప్పకుండా వారికి ఆహారాన్ని నేను ఏమన్నాడు చెప్పండి నా యొద్దకు వచ్చు వారికి ఏ మాత్రము ఆకలి దప్పులు ఉండనే ఉండవు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవునికి స్తోత్రాలండి అయ్యగారికి అమ్మగారికి వందనాలు సంఘస్థులకు వందనాలు నేను 2017లో వచ్చానండి నా గుండె బెరిగితేను అది భిక్షాల గారి ద్వారాగా వచ్చాయి ఇక్కడికి అప్పటికి ఇక్కడికి వచ్చే ముంగల 3 నెలల నుంచి హాస్పిటల్లో మందులు వాడుతున్నాను అయితే ఈలోగా మా అబ్బాయి అమ్మ చెన్నై మా చిన్న అబ్బాయి చెన్నైలో ఉంటాడండి చెన్నై వచ్చేసే అమ్మ మందులు తీసుకొని సార్ అన్నాడు అలాగేనయ్యా అన్నాను మందులు తీసుకొని వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన మళ్ళీ వారం రోజులకే నాకు మళ్ళీ సీరియస్ అయింది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్లో చూసి ఏం గారికి గుండె పెరిగిందండి అన్నారు మరి ఎట్టాగండి అంటే ఎక్కడ మందులు వాడు ఇప్పుడేనా ఇంత క్రితం అంటే ఇది 3 నెలల మంచి అంటే ఎక్కడ వాడుతున్నారంటే ఇజావాడలో వాడుతున్నామని చెప్పారు చెప్పిన తర్వాత అయితే అక్కడికి వెంటనే తీసుకెళ్ళిపోండి ఏమని అన్నారు అంటే ఇప్పుడంటే ఎట్టాగమ్మ మరి ఇప్పుడు ఏదో ఒక ఉపశరణ కలగటాక చేయండి అమ్మ అన్నారు చేసిన తర్వాత ఇంజక్షన్లు ఏ చేసి చలని పెట్టి ఇంటికి పంపించేశారు తర్వాత మా ఆయనగారికి చెప్పారు మా అబ్బాయి ఫోన్ చేసి నాన్నగారు మీ వెంటనే వచ్చేసేయండి అమ్మగారిని అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని అంటే సరేనయ్యాను ఆ నైట్ బయలుదేరి తెల్లారి మళ్ళీ మధ్యాహ్నం కల్లా ఇక ఇక్కడికి నైట్కి వచ్చేసాం ఆ తెల్లారి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే విజయవాడ ఏంటి ఇంత సీరియస్ ఎందుకు అయింది ఏమికి అదేదని అన్నారు డాక్టర్ గారు అంటే ఏమోనండి తెలియదండి అని చెప్పారు ఈయన మందులు ఇచ్చిన తర్వాత ఆ రోజు నేను ఇంటికి వచ్చి సాయంత్రం శుక్రవారం ఆ రోజు కూర్చున్నాను బయట కూర్చుంటే భిక్షాల గారు వెళ్తుంటే ఏంటమ్మ అట్టుండవని అంటే నాకు ఆయన చూసి నా చిన్నప్పటి నుంచి తెలిసండి ఆయన ఒకసారి ఉండవడమేను ఆయన చూసి ఏడ్చాను ఏంటమ్మ పద లోపలికి పద అని ఏం జరిగిందో చెప్పమంటే చెప్పాను అయితే నువ్వు భయపడ మాకమ్మ వేడం మాకు మన దేవుడు ఉన్నాడు అని చెప్పి ఇంటికి వెళ్ళి అక్కాయికి చెప్పాడు నాగుల అక్కాయికి చెప్తే ఇద్దరు కలిసి మళ్ళీ వెంటనే వచ్చారు నా దగ్గరికి వచ్చి నన్ను పలకరించిన తర్వాత అమ్మ మామయ్య నేను చూసిన నిన్ను బతికించిన దేవుడు అమ్మాయిని బతికించడా నువ్వు వెళ్ళే మందిరాన్ని తీసుకెళ్ళు అని అంది అంటే వెంటనే అమ్మగారికి ఫోన్ చేసి అమ్మగారికి చెప్తే తీసుకురామన్నారు అమ్మగారు తీసుకొచ్చిన తర్వాత నేను ఇక్కడ 15 రోజులకు వచ్చాను 15 రోజులకే నాకు స్వస్థ వచ్చిందండి ఆ తెల్లారి మళ్ళీ 15 రోజులు గడిచిన తర్వాత ఇక్కడికి వచ్చిన 15 రోజులు గడిచిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ గారు చూసి ఆశ్చర్యపోయారమ్మా నువ్వేంటి నువ్వు ఏమైనా టెన్షన్ ఇలాంటివి తగ్గించుకున్నావా నీకు తగ్గిందమ్మా అన్నారండి నాకు ఎంతో మేలు చేశారండి చాలా చాలా విషయాల్లో నాకు మేలు జరిగిందండి నాకు మళ్ళీ తర్వాత నాకు గుండెల్లో 3 పుళ్ళు వచ్చినాయి మళ్ళీ కొంతకాలం జరిగిన తర్వాత అది కూడా హాస్పిటల్లో చూపించుకుంటే ఎక్స్రే స్కానింగ్లు ఇవన్నీ తీశారు అవి తీసుకొచ్చి మా ఆయనగారు అయ్యగారు చూపిస్తే ఏం పర్లేదు అవి తగ్గిపోతే మేము ప్రార్థన చేస్తామన్నారు అవి కూడా నాకు తగ్గిపోయినాయండి చాలా మేలు జరిగిందండి అమ్మగారికి అయ్యగారికి కృతజ్ఞత చెల్లించుకున్న వాళ్ళు చేసిన ప్రార్థన బట్టి మనకు చాలా స్వస్థత ఉందండి ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించను గాక